తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీరే వేరు. ఇప్పటికే పలు వివాదాల్లో ఆయన తలదూర్చినట్టు కొన్ని ఘటనలు వెలుగు చూశాయి. తమ స్థలాన్ని కబ్జా చేశారు. గతంలో మంత్రి ఆయన మనుషులపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇక చిన్న చితక వివాదాల్లో ఆయన పేరు పలు సందర్భాల్లో బయటకు వచ్చింది. తాజాగా ఓ రియల్టర్ను మంత్రి మల్లారెడ్డి బెదిరించిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని మంత్రి మల్లారెడ్డి బెదిరించి ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తన వాటా సంగతి ఏంటి అంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్న ఆడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. వెంచర్ వేసినందుకు తనకు మామూలు ఎందుకు ఇవ్వలేదు అంటూ రియల్టర్ను ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి. అయితే తాను సర్పంచ్కు మామూలు ఇచ్చానని చెప్పారు రియల్టర్. సర్పంచ్కు ఇస్తే సరిపోదని ఎమ్మెల్యేకు తనకు కూడా మామూలు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగారు. అంతేకాదు మామూలు ఇచ్చే వరకు వెంచర్ ఆపివేయాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. 50 ఎకరాల్లో వెంచర్ నడుస్తోంది, దానికి సర్పంచ్కు ఇచ్చి పనిచేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. వాడి గురించి కలెక్టర్కు చెప్పి పొట్టు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మంత్రి మాటలు ఎలా ఉన్నాయో మీరే వినండి. సార్ నమస్కారం సార్. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్. సార్ వార్నింగ్ సర్పంచ్ ఇస్తే సరిపోతుందా? కలెక్టర్ పొట్టు కొడి ఎందుకు కలుస్తాడు? వాడిని పిచ్చబడతావా? మంత్రిని కాదు వాడిని కాదు అని వాడు మన హాస్పిటల్ కో స్కూల్ కో ఏదో పెడతాం, లేకపోతే పొట్టు పొడి తీసి పెడతాం. సార్ సార్ లేదు తప్పకుండా సార్, నేను తీసుకుని వస్తాను సార్. మీరే తీసుకుని వస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? యాక్చువల్గా యాక్సిడెంట్ అయినా సార్, ఆయనకు హాస్పిటల్ ఉన్నాడు. రాడు సరే, ఆ వెంచర్ అప్పటిదాకా ఆపేసేమా? ఓకే సార్, ఓకే సార్.